రిజర్వేషన్లు ప్రాథమిక హక్కుల కిందకు రావని సుప్రీంకోర్టు బెంచ్ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని కేంద్రం వెంటనే స్పందించి ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని రిజర్వేషన్లు పరిరక్షణ సమితి ఆరోపించింది. దీనిపై శ్రీకాకుళంలో స్థానిక ఎన్జీఓ హోంలో రిజర్వేషన్లు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంను నిర్వహించారు. కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి సింహాచలం అధ్యక్షతను నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రిజర్వేషన్లో పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 23న భారత్ బంద్ ను, ఫిబ్రవరి 26న కలెక్టరేట్ వద్ద నిరసన దీక్షలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎయిమ్ జోనల్ ఇన్ఛార్జ్ మతా శ్యాముల్ సుధాకర్ మాట్లాడుతూ, ఏఐఎం జిల్లా నాయకులు ఎం సుధాకర్ మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో సమానత్వం, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు ముఖ్యమైనవని, గతంలో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిరుగారుస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని, ఆ సమయంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల నుండి వ్యతిరేకత రావడంతో ఆ చట్టాన్ని పునరుద్ధరించారని గుర్తు చేశారు. అవమానాలు, అసమానతలు, వ్యత్యాసాలు ఉన్న ఈ సమాజంలో రిజర్వేషన్లు అనేవి తప్పనిసరి. రిజర్వేషన్లు అనేది కొనసాగింపు కానీ లేదంటే పద ఉన్నతుల్లో కూడా రిజర్వేషన్లు కొనసాగించటం అనేది ఇది ప్రాథమిక హక్కు కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని మేము పాటించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పేసి చాలా స్పష్టంగా ధర్మాసనం తన తీర్పును వెల్లడించడం జరిగింది. ఇది వాస్తవంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అదేవిధంగా ఈ దేశంలో ఉన్న బడుగు వర్గాలు, ప్రత్యేకంగా ఎస్టీ ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హక్కులు కల్పించాలని చెప్పేసి చాలా స్పష్టంగా ఆర్టికల్ 16(4)(a)లో చాలా స్పష్టంగా రాజ్యాంగం సవరణ ఉన్నప్పటికీ కూడా దాన్ని విస్మరించి కొత్తగా వ్యాఖ్యానం చేయటం అనేది సుప్రీంకోర్టుకు ఇది తగని పని. దీన్ని ఖచ్చితంగా రివ్యూ పిటిషన్ ద్వారా దీన్ని ఆ తీర్పును మళ్ళా పునర్సమీక్షించుకోవాలి, దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము. ఇవాళ పరిస్థితి అధోగతిగా ఉంది. ఇది కారణంటే భారతీయ జనతా పార్టీ దేశ స్వరూపాన్ని మార్చేసింది. వారి వెనుక ఆర్ఎస్ఎస్ వీళ్ళు చెప్పిందే వేదం భారతీయ జనతా పార్టీ. ఈవేళ భారతదేశంలో అంబేద్కర్ 6400 కులాలకి రిజర్వేషన్ కల్పించాడు రాజ్యాంగంలో. ఇవన్నీ కూడా తాటితో పీడితో పడుకు పలికిన వర్గాలకు సంబంధించిన వాళ్ళే. ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళ ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో ముందుకు రావన్న ఆలోచనతో ఆయన పెట్టాడే తప్ప వేరే ఉద్దేశం కాదు. ఈవేళ భారతీయ జనతా పార్టీ దానికి అనుబంధ సంస్థలు కొన్ని ఈ పీడిత వర్గాలు ముందుకు రాకూడదు, ఈ పీడిత వర్గాలు చదువుకోకూడదు, ఈ పీడిత వర్గాలు ఉద్యోగం చేయకూడదు. ఇవాళ ఢిల్లీలో సుప్రీంకోర్టు తప్పుడు సెక్షన్ బెస్ట్ చేసి ఇది పనికిరాదు, అది పనికిరాదు, ఇది పనికి మనకి ఏదైతే రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉద్యోగాల్లో పదోన్నతుల కోసం రిజర్వేషన్ ఇది 1990లో పెట్టడం జరిగింది. ఇది రిటైర్డ్గా ఉండిపోవాలి. ఆడో ఎంఆర్ఓ కాకూడదు, ఆర్టీఓ కాకూడదు, జేసీ కాకూడదు, కలెక్టర్ కాకూడదు, వాళ్ళే కావాలి. ముఖ్యంగా ఇవాళ అక్కడ కులాల అహంకారమే కారణం.